చేయమని నాకు రెస్ట్ డిమాండ్ ఏమో ఇచ్చారు వాళ్ళ మీద. చేయమన్నా లేకుండా నష్టపోతుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో లేను కదా అబ్బా, నేను సస్పెండ్ అయినా మీ పార్టీ నష్టపోతుందని చెప్పి మీ పార్టీ పైన ఖతం అయిపోయినాను. తెలంగాణ 6 నెలలు మీ కాంగ్రెస్ పార్టీని ప్యాక్ చేసిండు, ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టమని చెప్పిన. ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో ఓడిపోతారని టైం కావాలి. డిఎస్సీ వాళ్ళకి ఏమో ఇన్ని ఇన్ని పుస్తకాలు చదవాలి వాళ్ళు, వాళ్ళకేమో టైం ఇవ్వడంట, నిద్రలు లేసొచ్చి పరీక్ష రాయనట్టు చేస్తాను నిన్న. కాబట్టి ఇది దిస్ ఈజ్ నాట్ ఫేర్, ఇది కరెక్ట్ కానే కాదు. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట పైన ఉండే పార్టీ, మేనిఫెస్టోలో చెప్తే చేసే పార్టీ, ఆ చరిత్ర ఉన్న పార్టీని ఈరోజు ఆ చరిత్రను నాశనం చేస్తుంది. అదేందా అసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ దురదృష్టం. నాకు డౌట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కూడా ఈరోజు. అదేందా కాబట్టి ఇలా అసలు విషయాలు కొన్ని షేర్ చేసుకున్నా ఖచ్చితంగా ఈయన మాత్రం నేను అనుకుంటే ఇంకో 6 నెలలు ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కథం అయితే ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, మొత్తం చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నిరంకుశ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చా? చెప్పిన కదా 2.0 వర్షన్, అప్డేటెడ్ క్రిమినల్ వర్షన్. ఇది చూసినా ఇంత భయంకరంగా, నాకు తెలిసి మీరు కూడా దొంగతనంగా వచ్చి రాణిస్తలేరు, ఏదో బ్యాగ్లలోకి వెళ్ళినా అది నా ఇంట్లోకి ఎవరిని రాణిస్తలేరు, ఎవరిని మాట్లాడిస్తలేరు, ఎవరిని జయనిస్తలేరు, ఎంతమంది వచ్చినారు. ఎందుకు బక్క జడ్సన్ని ఇంత ఫోకస్ చేసి అంటే ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఏముందంట రేవంత్ రెడ్డికి? నేను ఏందనేది ఆయన బాగా తెలుసు బ్రదర్. ఇలా అన్నిటికంటే ఎక్కువ ఆయన నేను మనము ఈ దొంగలు ఎవరైతే ఆఫీసర్లు అలవాటు పడ్డారు దొంగతనానికి, వాళ్ళని తీయమని చెప్పిన వీళ్ళ కథలన్నీ బయట పెడుతున్నా, కాబట్టి వాళ్ళకు న్యాచురల్గా ఇబ్బంది, వాళ్ళకు న్యాచురల్గా ఇబ్బంది. ఇవాటి ఆయన ఎప్పుడు కూడా మేఘాకృష్ణారెడ్డి పేరే మాట్లాడపా, ఎప్పుడైనా నోరే తెరవకపా. కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం, ఆయనకు నాతో ప్రాబ్లం ఏంటంటే నేను ప్రశ్నిస్తాను, ఎలా కాంప్రమైజ్ గాను. వాళ్ళు అనుకుంటారు మోతీలాల్ నాయక్ లేపంగానే ఉద్యమం ఆగిపోయిందని, ఉద్యమం ఆగలే ప్రజలకు వెళ్ళిపోయింది అది.